కాబోయే సీఎం రేవంత్ అర్ధరాత్రి వరకు డీకే శివకుమార్ తో భేటీ మాణికం ఠాగూర్ తోను సమావేశం ఈరోజు సోనియా రాహుల్ ప్రియాంక తో రేవంత్ భేటీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే అవకాశం మంత్రివర్గ కూర్పుపై పెద్దలతో చర్చలు రేవంత్ ఇంటి దగ్గర అభిమానుల సందడి సెక్యూరిటీ పెంచిన అధికారులు కొడంగల్లో సంబరాలు రేపు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఈ నెల 9న కృతజ్ఞత సభ ముస్తాబౌతున్న ఎల్బీ స్టేడియం బాపట్ల దగ్గర తీరం దాటిన తుఫాన్ దెబ్బతిన్న పంటలు కూలిన చెట్లు స్తంభాలు బలహీనపడిన మిచావు ఏపీపై భారీగా మిచావు ఎఫెక్ట్ కోస్తా తీరం మొత్తం భారీగా వర్షాలు ఈ రోజు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం నెల్లూరులో నీట మునిగిన పంట వేల ఎకరాల్లో నష్టపోయిన వైనం దెబ్బతిన్న స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు రాజోలు దివిలో భారీ వర్షం నేషనల్ హైవేపై కూలిన వృక్షం జలమయమైన పలు గ్రామాలు రాజమండ్రిలో టోర్నడోల బీభత్సం నేలకూలిన చెట్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సుడిగాలి ధాటికి కూలిన స్తంభాలు వృక్షాలు భయభ్రాంతులకు గురైన జనాలు భారీ స్థాయిలో ఆస్తి నష్టం సత్తెనపల్లిలో రాకపోకలకు అంతరాయం సూళ్ళూరుపేటలో పొంగుతున్న వాగులు నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బందులు తుఫాన్ నష్టంపై భువనేశ్వరి ఆవేదన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేయూతకు సిద్ధం చేతనైనంత సాయం చేస్తామని ట్వీట్ తుఫాన్తో చెన్నై విలవిల ఇప్పటి వరకు 18 మంది మృతి కొనసాగుతున్న సహాయక చర్యలు చెన్నైలో చిక్కుకుపోయిన హీరో ఆమిర్ ఖాన్ గెస్ట్ హౌస్ ని చుట్టుముట్టిన వరద కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోకాళ్ల లోతు నీళ్లలో చెన్నై వాసుల అవస్థలు గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ చేసి పై ఫ్లోర్ కు వెళ్లిన జనం బాధితుల్ని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రైల్వే ఎయిర్‌పోర్ట్లపై తుఫాన్ ఎఫెక్ట్ విజయవాడ మీదుగా వెళ్లి 145 రైళ్లు రద్దు 3 రోజుల పాటు క్యాన్సిల్ అన్నమయ్య డ్యామ్ నుంచి దిగువకు నీటి విడుదల నందలూరు పెనగలూరు మండలాలకు అలర్ట్ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన విశాఖలోని మర్రిపాలెం గుడా లేఅవుట్ అగ్ని ప్రమాదం జ్యోతి ప్లాజా 4 అంతస్తులో మంటలు ఎలక్ట్రానిక్ సామాగ్రి దగ్ధం దేశం ఆర్థిక అభివృద్ధిలో టాప్ లో ఉందంటున్నారు మరి ప్రభావం కనిపించడం లేదేంటి నిరుద్యోగం ద్రవ్యోల్బణం ఎందుకున్నాయన్న చిదంబరం మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడిపోయిన బాలిక సేఫ్ 25 నుండి 30 అడుగుల లోతులో గుర్తింపు క్షేమంగా బయటకు తీసిన సిబ్బంది హిందీ ప్రాంతాలు గోమూత్ర రాష్ట్రాలన్న డీఎంకే ఎంపీ సెంథిల్ వ్యాఖ్యలతో పార్లమెంట్ లో దుమారం హిందీ బెల్ట్ లోనే బీజేపీ గెలుస్తోందని కమెంట్ ఈ రోజు జరగాల్సిన ఇండియా కూటమి భేటీ వాయిదా పార్టీల మధ్య విభేదాలు హాజరు కావడం లేదన్న మమత అఖిలేష్ భారతీయులమంటూ కొందరు చైనీస్ ఫేక్ అకౌంట్స్ ఇక్కడి రాజకీయాలపై తప్పుడు సమాచారం త్రైమాసిక థ్రెట్ రిపోర్ట్ లో మెటా వివరణ